అందరికీ నమస్కారం. ఈరోజు నేను మిమ్మల్ని ఒక అందమైన ప్రదేశానికి తీసుకువెళ్తున్నాను. అదేమిటంటే తూర్పుగోదావరి జిల్లాలోని రంప చోడవరంలోని రంప. రంపలో అతి పురాతనమైన ఆలయం ఒకటి ఉంది. ఇక్కడే అల్లూరి సీతారామరాజు దొంగతనంగా ఉండేవాడని చెప్పుకుంటూ ఉంటారు. ఇది చుట్టూ దట్టమైన అడవి. ఈ దారిలో రంప చోడవరం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో రంప ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి చూడండి, చుట్టూ కొండలు, పచ్చని చెట్లతోటి ఎంత ఆహ్లాదంగా ఉందో. వర్షం పడి ఆగింది, ఇంకా పచ్చదనం చక్కగా కనిపిస్తోంది. ఈ దారిలో ఇలా 4 కిలోమీటర్లు వెళ్తే మనకి రంప వస్తుందన్నమాట. చుట్టూ అడవి, చిన్న చిన్న జంతువులు కనబడుతూ ఉంటాయి. అంటే కోతులు, పక్షులు, కిలకల రావాలు వినబడుతూ ఉంటాయి. కోతులు కనబడుతూ ఉంటాయి రోడ్డుకి మధ్యలోని. ఎక్కువ జనసంచారం లేకుండా ఉంటుందన్నమాట. ఇది చాలా అతి పురాతనమైన రంప దేవాలయం. మనం వెళ్ళేది శివాలయం అన్నమాట. ఇక్కడ కొండ గుహలోని శివుడు ఉంటాడు. ఇది శివరాత్రికి చాలా ఉత్సవాలు జరుగుతాయి. చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల్లో ప్రజలందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒకవైపు జలపాతం ఉంటుంది. ఈ జలపాతంలో స్నానాలు చేసి భక్తులు శివాలయానికి వచ్చి తరిస్తూ ఉంటారన్నమాట. ఇది క్రీస్తు శకం 14వ శతాబ్దంలో వెలిసిన శ్రీ 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 భ్రమరామ మల్లికార్జున స్వామి కొండ మీద స్వయంభూగా వేయించేసి ఉన్నాడు. స్వామితో పాటు శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకము, అమ్మవారు నాగశిలలు, స్వరంగము ఇటువంటివి ఎన్నో విగ్రహాలు మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ 14వ శతాబ్దం నుండి పూజలు అందుకుంటున్నట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇదిగో వచ్చేసాం గుడి దగ్గరికి మనం. ఇది అతి పురాతనమైన ఆలయాల్లో ఈ రంప శివాలయం ఒకటి అన్నమాట. చుట్టూ అరణ్యం ఉంటుంది. ఇక్కడ తవ్వకాల్లో లభించిన శిలాశాసనాలు, అవశేషాలు ఎన్నో ఈ ప్రాంతాల్లో దర్శనమిస్తూ ఉంటాయి. కొండ దిగువ భాగంలో ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో రాతిపై చెక్కిన నాగశిల ఉంటుంది. దీనిని పూజిస్తే గ్రహదోషాలు, వాస్తుదోషాలు, మానసిక దోషాలు పరిహారం అవుతాయని ప్రసిద్ధి. ఇదిగో చూడండి, ఇలా లోపలికి వెళ్తే నంది విగ్రహం, అది దాటుకుని వెళ్తే లోపల శివలింగం కనిపిస్తోంది కదా మనకి. అంతా రాతి కట్టడమే, ఎక్కడా సిమెంట్ ఉపయోగించినట్టుగా లేదు. కొండరాళ్ళన్నీ పేర్చి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం చుట్టూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం. చెట్టు చేమలతోటి, పెద్ద పెద్ద వృక్షాలతోటి ఎంతో అందంగా పరిశుభ్రంగా ఉంటుంది. ఇది 14వ శతాబ్దం నాటిది. ఆ కాలం నాటి శివాలయ అవశేషాలన్నో ఈ ప్రాంతంలో దర్శనమిస్తాయి. రంప గ్రామంలో వెలిసిన పరమశివుని నిష్ఠతో పూజిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ తప్పక తీరుతాయని ఇక్కడ ప్రజలందరూ నమ్ముతారు. దిగువ గుడిలో శివలింగానికి నాగేంద్రుడు చుట్టుకుని అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఉంటాడట. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని పురుషులు, పరమపురుషులు, యోగులు, సిద్ధులు పూజించారు. ఇక్కడ పరమశివుడు దోషాలు హరించి కష్టాలు తీర్చే ఆపద్బాంధవుడుగా వెలిశాడు. ఇక్కడ పరమశివుడిని దర్శించుకునే భక్తులకు కోరిన కోరికలను తీరుస్తాడట. ఆపదలు దరిచేరవు. ఓ పక్కగా వినాయకుడు ఉంటాడు చూడండి. ఇలా లోపలికి వెళ్తూ ఉంటే వినాయకుడు, వినాయకుడిని దాటుకుని అలా గుహ లోపలికి వెళ్తే లోపల నిత్యము పూజలు అందుకునే పరమశివుడు స్వయంభూగా వెలిశాడు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. నమ్మిన వారికి కొంగు బంగారంలా ఉంటాడు. రంప పరమశివుడు మహామహిమాన్వితుడు. ఇక్కడ మహాశివరాత్రికి 3 రోజులు గిరిజనులు ఆటపాటలతో, కొమ్ము డోలు నృత్యాలతో అతి వైభవంగా జాతర జరుగుతూ ఉంటుంది. ఇక్కడకు ఇతర దేశస్థులు కూడా వస్తూ ఉంటారు. ఈ పక్కనే జలపాతం ఉంది, అది వచ్చే వారం చూద్దాం. ధన్యవాదములు.